ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యం చదువుతూ ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు నిశ్చయంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నమ్మకంగా ఉండండి, ప్రభుపై ఆధారపడండి, ప్రభు చేసే కార్యాలు మీరు అనుభవించగలుగుతారు. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 106వ కీర్తన 16వ వచనం నుండి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. వారు తమ దండు పాళ్యములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజల యాత్ర గురించి బోధిస్తూ వస్తున్న భక్తుడు ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన కొన్ని కార్యాలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, వారు తమ దండు పాళ్యములో మోషే యందు యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందు వాళ్ళు అసూయపడ్డారు అని చెప్తున్నాడు. మోషే ఎవరు, అహరోను ఎవరు, వాళ్ళ మీద ఎందుకు ఇస్రాయేల్ ప్రజలకి అసూయ వచ్చింది? ప్రియులారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నలిగిపోతున్న కాలంలో వాళ్ళని ఆ బానిస సంఖ్యల్లో నుండి బయటకు తీసుకొని రావటం కోసం దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకుడు మోషే అండి. వాస్తవానికి మోషే రాజకుమారుడు, రాజు అవ్వాల్సినోడు, కానీ దేవుని పిలుపును బట్టి రాజరికాన్ని, రాజ ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకొని ప్రతిఫలంగా పరలోకమందు కలగబోయే బహుమానాన్ని దృష్టి పెట్టుకొని సేవ చేయటానికి వచ్చాడు మోషే అండి. ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలోని కనానుకు నడిపించే ఈ ప్రయాణంలో మోషేకి దెబ్బలు, నిందలు, అవమానాలే మిగిలినాయి. ఏ ఘనతలు లేవు, ఏ ఐశ్వర్యాలు లేవు, కానీ దేవుని కొరకు తను తను సమర్పించుకొని ఒక అద్భుతమైన సేవ చేశాడు మోషే. బైబిల్లో దేవుడే చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని దేవుడు చెప్పాడు. తను తను చాలా తగ్గించుకుంటాడు. ఎంత తిరగబడి మాట్లాడిన ఇస్రాయేల్ ప్రజలు, వాళ్ళు ఓర్చుకునే స్వభావం ఉంది మోషేకి. వారి రక్షణ కోసం ప్రార్థన చేస్తాడు. దేవుని కోపం వచ్చి వాళ్ళందరూ నాశనం చేస్తానన్నా మోషే అంటాడు, ప్రభువా అవసరమైతే జీవగ్రంథం నుంచి నా పేరన్నా దుడిచిపెట్టు, కానీ ఎవరిని నాశనం చేయొద్దు. వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తాడు మోషే. ఇలాంటి మోషే మీద ఇస్రాయేల్ ప్రజలు అసూయపడ్డారు అని వ్రాయబడతా ఉంటుంది. చాలాసార్లు ప్రియులారా, ఒక సేవకుని యొక్క మనస్సుని ప్రజలు అర్థం చేసుకోలేని విధానం కనబడుతుంది. వాళ్ళు అనుకున్నది జరగలేదను, లేక వాళ్ళు అడిగినప్పుడే సేవకుడు రాలేదను, వాళ్ళు అడిగిందల్లా పాస్టర్ గారు ప్రార్థన చేసి వాళ్ళకి అందేలా చేయలేదను, సేవకుడి మీద అలా కోపం పెట్టుకునే వాళ్ళు ఆ రోజున్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ప్రియులారా, మోషే మీదను, అహరోను మీద వాళ్ళు అసూయపడ్డారు. అహరోను ఎవరు అంటే దేవునికి ప్రతిష్ఠితుడు. మోషే ఎవరు అంటే దేవుడే ఎన్నుకొని ఏర్పరచుకున్న గొప్ప దైవజనుడు మోషే. ప్రియులారా, మోషే నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజలు చాలా గొప్ప కార్యాలు అనుభవించారండి. చాలా మేళ్ళు అనుభవించారు, చాలా ఆశీర్వాదాన్ని అనుభవించారు ప్రియులారా. అయితే మోషే మీద వారు పెట్టుకోవటం అసూయ, అది మంచి పద్ధతి కాదు. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు సేవకుడి మీద అసూయ పెట్టుకోవద్దు, అది నష్టానికే కారణం. ఒకవేళ సేవకుడులో ఏదైనా లోపం ఉంటే, సేవకుడులో ఏదైనా తప్పు ఉంటే దేవుడు చూసుకుంటాడు దాన్ని. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. న్యాయాధిపతి ఆయన, నీతిగల న్యాయాధిపతి. సేవకులైనా విశ్వాసులైనా దేవుని దృష్టిలో ఒకటే. ఇంకా చెప్పాలంటే సేవకుడికి రెండంతల తీర్పు ఉంది. ప్రియులారా, మరి ఈ క్రమంలో విశ్వాసుల బాధ్యత ఏంటి అంటే, సేవకుడు నడిపించే విధానంలో నడవాలి, దేవునికి లోబడి నడవాలి. ఎక్కడ దేవుని మీద తిరగబడకూడదు ప్రియులారా, దేవునికి విరోధంగా మాట్లాడకూడదు, దేవునికి విరోధంగా ఏమీ ఆలోచన కూడా చేయకూడదు. దేవుని సేవకునికి విరోధంగా ఏ ఆలోచన చేయకూడదు. సేవకుడు దేవుని నడిపింపును తీసుకొని వస్తాడు, దేవుడు బోధించింది ప్రజలకు బోధిస్తాడు, అది ప్రజలు తప్పనిసరిగా గైకొనాలి. ఇది ఆనాటి కాలంలో జరుగుతున్న సేవ విధానం. మోషే ప్రతి చిన్నదాన్ని దేవుని దగ్గర తీసుకుని వెళ్తాడు, దేవుణ్ణి అడుగుతాడు, ప్రభా ఏం చేయమంటావు చెప్పు. దేవుడు చెప్తాడు ఇలా ఇలా చేయి మోషే అని. అప్పుడు మోషే దాన్ని తీసుకొచ్చి ఇస్రాయల్ ప్రజలతో చెప్తాడు. ప్రియులారా, అది చాలా ఆశీర్వాదకరం ఇస్రాయల్ ప్రజలకి.
అయితే వీరు మోషే మీద అసూయ పెట్టుకున్నారు. 17వ వచనం, భూమిని నెరవిడిచి దాతానును మృంగాను, అది అభిరామ గుంపును కప్పివేశాను. దాతాను అభిరామ్ వీళ్ళకి తోడు ఇంకొక ఆయన ఉన్నాడు, మొత్తం ముగ్గురు మోషేకి అహరోనికి విరోధంగా లేచారు. వీళ్ళు ఏ మోషేనే దైవజెండా, మోషేనే ప్రవక్త, అంటే దేవుడు మా ప్రార్థన వెండా, మేము ప్రార్థన చేస్తే దేవుడు వెండా, మాకు వచ్చు ప్రార్థన చేయటం, మాకు వచ్చు పాటలు పాడటం, మాకు వచ్చు సేవ చేయటం, మాకు వచ్చు దేవునికి బలి అర్పించటం, ఏ మోషేనేనా గొప్పడు? పిల్లరా, సేవకుడిని ఈజీగా తీసేశారండి వీళ్ళు, ఈజీగా తీసేశారు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే వేరొక ధూప అర్పించే ధూపార్తులు తీసుకొని వాటిలో వేరొక అగ్ని వేసుకొని వాళ్ళ నిప్పులు పట్టుకొని వచ్చేస్తున్నారు ప్రత్యక్ష గుడారంలోనికి దేవునికి బలి అర్పించడానికి. ప్రియులారా, ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. సేవ దేవుని పిలుపులో, దేవుని ఏర్పాటులో జరగవలసిన ఒక క్రమమైన విధానం. అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు సేవ. నాకు 4 పాటలు వచ్చు, నేను కొంచెం వాక్యం చెప్తాను, నేను పాస్టర్ గారినే కాదు, వేరొక అగ్నేసుకొని వీళ్ళు బలర్పిద్దామని వచ్చారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి. మీకు తెలుసా, అక్కడికక్కడే వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుని కోపం వచ్చేసిందంతే. దేవుని కొరకు ప్రతిష్ఠించబడి దేవుని పిలుపులో నిలబడే వ్యక్తే సేవకుడు. ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి దేవుడు ఎన్నుకున్నాడు అంటే, ఒకసారి దేవుని బలిపీఠం మీద ఒక వ్యక్తి ఎక్కాడు అంటే, ఆ వ్యక్తి అక్కడ ఖాళీ బూడిదైపోవాల్సిందంతే. బయటికి వెళ్ళకూడదు, మధ్యలో దిగటానికి వీల్లేదు, మధ్యలో సేవ ఆపేయటానికి వీల్లేదు, ఆ వ్యక్తి ఎందుకు పనికి రాకుండా పోతాడు. కాబట్టి చాలా భయభక్తులతో నమ్మకంగా దేవుని సేవ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేయకూడదు. ప్రియులారా, వీళ్ళు మోషేకు విరోధంగా, మోషే మీద అసూయ పెట్టుకొని, మోషే కంటే మేము గొప్పగా చేస్తాం చూడండి అని వీళ్ళందరూ వచ్చారు, బలర్పిద్దామని వచ్చారు. వెంటనే దేవుడు అంటున్నాడు, రెండు అందరూ ప్రత్యక్ష గుడారం దగ్గరికి. ఇస్రాయల్ ప్రజలందరూ వచ్చారు, మోషే అక్కడ ఉన్నాడు. అప్పుడు దేవుడే చెప్తున్నాడు, మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరూ మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే, మీరేంది మోషేకి విరోధంగా మాట్లాడతారు అని చెప్పి తర్వాత అప్పుడు మోషే అంటాడు, వీరు మనుష్యులుగా సామాన్యులు అనుభవించే మరణాన్ని వీళ్ళు అనుభవిస్తే దేవుడు నన్ను పిలవలేదు, ఒక వింత దేవుడు పుట్టిస్తాడు చూడండి అన్నాడు. అంతే, ఆ మనుషులందరూ ఒక దగ్గర నిలబడ్డారు, వాళ్ళందరికీ ప్రజలందరూ దూరం అయిపోయారు. అక్కడికక్కడ నేల అలా నెరవిడిచి ఈ మోషమే తిరుగుబాటు చేసిన వారిని వారి కుటుంబాలని అలాగు నేలలోకి మింగేసి మరల అలాగు నేల కలిసిపోయింది. ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు ప్రజలందరూ కూడా. ఏంటిది నేల అలా మింగటం ఏంటి? అదేనండి మానవ జీవితం. దేవుడు సృష్టికర్త, మనం ఈరోజున భూమి మీద నిలబడి ఉన్నామంటే భూమి ఎవరి మాట వింటుంది? దేవుని మాట. ఒక్కసారి దేవుడు మింగు అన్నాడనుకో, నువ్వు నిలబడినా నీ నేల అది తెరిచిందంటే ఇంకంతే, కనిపించాం మనం. అదేనండి మానవ జీవితం. అందుకే మనం భయభక్తులతో దేవునికి లోబడి నడుచుకోవాలి, కానీ దేవునికి కానీ దేవుని సేవకులకు కానీ విరోధంగా మనం ఏం మాట్లాడకూడదు, ఏ రీతిగానూ ప్రవర్తించకూడదు. ప్రియులారా, అది చాలా ప్రమాదకరమైన విషయం, జ్ఞాపకం చేసుకోండి. దాతాను అభిరాము గుంపును కాపివేశాను, వారి సంఘములు అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. నిజంగా ప్రియులారా, ఈ రోజుల్లో కూడా ప్రతి సంఘంలో దేవుని న్యాయ తీర్పు ఇలా వస్తే బాగుండే. నేను చిన్నప్పుడు మా పితరులు వారు చూసిన సంఘ పరిచర్యల్లో సేవకుడు ఏదైనా అపవిత్రతతో బలిపీఠంగాని ఎక్కితే అక్కడ చచ్చిపోతాడు అంతే. బలిపీఠాన్ని పట్టుకోవాలంటే భయపడిపోయేవాళ్ళు, వణికిపోయేవాళ్ళు అండి. ఎవరు పడితే వాళ్ళు ఎక్కటం కాదు, ఈరోజులో ఫ్యాషన్ అయిపోయింది. అన్యుడు ఎక్కేస్తాడు బలిపీఠం, దేవుని నమ్మనోడు ఎక్కేస్తాడు, వ్యభిచారంలో జీవించేవాడు ఎక్కేస్తాడు, త్రాగుబోతులు ఎక్కేస్తారు. అర్థం పర్థం లేకుండా అయిపోయింది ఈ రోజున మందిరంలో బలిపీఠం అంటే. అది ఎవరు పడితే వాళ్ళు ఎక్కేది కాదు, అది దేవునికి ప్రతిష్ఠించబడిన దేవుని సేవకుడు మాత్రమే నిలబడే స్థలం. అది చాలా భయభక్తులతో నిలబడవలసిన స్థలం. అది ప్రియులారా, మా చిన్నతనంలో మేము వినేవాళ్ళం, ప్రార్థనకు వచ్చిన వ్యక్తులు కానీ లేదంటే కొంతమంది ఎవరినైనా మోసం చేసిన వ్యక్తులు కానీ వచ్చిన వారు, వారు పశ్చాత్తాపడ్డారా, పశ్చాత్తాపడ్డట్టు, పాపాన్ని విడిచిపెట్టినట్టు, పాపాన్ని విడిచిపెట్టకుండా అలాగే జీవిద్దాం అనుకున్నారా, అకస్మాత్తుగా వాళ్ళు చచ్చిపోతారంతే, మరణించిపోతారంతే. అది దేవుడు నివసిస్తున్న ప్రదేశం. అందుకే ప్రియులారా, దేవునితో భక్తి చాలా జాగ్రత్తగా చేయాలి, ఎట్టబడితే అట్ట చేయకూడదు. ఆటలాడుకునే స్థలం కాదు దేవుని మందిరం. దేవుని సేవకుడు కానీ పరిచర్య కానీ అవన్నీ ఊరికే ఏదో జోకులు వేసుకునే స్థలాలు కాదు. అవి చాలా భయభక్తులతో దేవుని కొరకు చేయవలసిన పని. అది
రోషము గల దేవుడు మన దేవుడు. ఇక్కడ ఈ సంఘంలో అగ్ని రగిలింది, దాన్ని మంట భక్తిహీనులను కాల్చివేసింది. ఈరోజున సంఘాల్లో ఆ అగ్ని లేదండి, అందుకే చాలామంది భక్తిహీనులుగానే మిగిలిపోతున్నారు. చాలామంది ఎంతోమంది అపవిత్రతలో జీవిస్తున్నవారు, ఎంతోమంది అక్రమ సంబంధాల్లో జీవిస్తున్నవారు, ఎంతోమంది త్రాగుబోతులుగా ఉన్నవారు, సీక్రెట్గా రకరకాల పాపాల్లో జీవిస్తున్న వాళ్ళు చాలామంది. కారణం ఏంటి అంటే దేవుని భయం లేదు. ప్రియులారా, ఈరోజున దేవుని భయం మనకు అవసరం. ప్రియులారా, 19వ వచనం, హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతబోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. మోషే ఇస్రాయేల్ ప్రజల మీద ఒక దర్శనం కలిగిన వ్యక్తి, ఒక భారం కలిగిన వ్యక్తి. ప్రియులారా, ఇక్కడ విషయం మీతో చెప్పాలి, సంఘాన్ని నడిపించే సేవకుడికి ఒక దర్శనం ఉంటుంది. ఎవరిని ఏ రీతిగా వాక్యంలో పెంచాలో సేవకుడికి తెలుస్తుంది. వాళ్ళ లోపాలు ఏంటో ఈ సేవకుడికి తెలుసు కాబట్టి గద్దిస్తాడు. ఇప్పుడు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, ఇలా గద్దించబడటానికి ఇష్టపడకుండా, దిద్దుకోవడానికి ఇష్టపడకుండా ఈ సేవను సంఘాన్ని విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళిపోవటం. ఆడైతే మన ఈ పనులు ఎవరికి తెలియదు, ఆడంతే చాలామంది ప్రజలు ఉంటారు, వాళ్ళు మనం వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, వచ్చేయచ్చు. అదొక తుప్పుబట్టిన భక్తి విధానం, అది భక్తిహీనత. అది ఏమండి, మనలో లోపం ఉంటే దిద్దుకునేది సరైన భక్తి, అంతేగాని కప్పిపుచ్చుకునేది కాదు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మోషే ఎలాంటి సేవ చేశాడంటే, ఎప్పుడూ దేవుని పక్షాన, దేవుని దగ్గర ఇస్రాయేల్ ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 40 రోజులు రాత్రి మగళ దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు మోషే ఇస్రాయేల్ ప్రజల కోసం. దేవుడు చక్కని వాక్యం ఇస్తున్నాడు, ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. ఇవన్నీ చెప్పు నా ప్రజలకి, నా ప్రజలు ఇలా చేస్తే నా ప్రజలు నేను ఉన్నతమైన మెట్లు ఆశీర్వదిస్తాను. దేవుడు ఆ ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. ఇస్తా ఉంటే పైన కింద ఇస్రాయేల్ ప్రజలు వీళ్ళు అంటారు, 40 రోజులైంది, ఏడి మోషే. అంటే వీళ్ళు చూడాల్సింది దేవునినా మోషేనా? మోషే కనిపించలేదు, దేవుడు లేడా? వీళ్ళ ఐగుప్తులోని తీసుకొని వచ్చింది దేవుడు, వీళ్ళ తోడుని నడిపిస్తుంది దేవుడు, ఎర్ర సముద్ర మార్గం కూడా నడిపిస్తుంది దేవుడు, ఎర్ర సముద్రాన్ని దాటించింది దేవుడు. వీళ్ళు దేవుని వైపు చూడకుండా మా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, మేము కూడా ప్రార్థన చేయాలి అనే ఆ మనస్సు ఉంటే ఎంత బాగుండేదండి. సేవకునితో ఏకీభవించే మనస్సు విశ్వాసికి కావాలి. ప్రియులారా, ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు కొండ మీదకి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మా ముందు నడవటానికి ఒక దేవతను చేయి అన్నారు అహరోనుకి. మరి వాళ్ళందరూ అడిగేటప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే మీరు బంగారం అంతా దేయండి అన్నాడు, దూడం చేసి పెట్టాడు. ఇక ఇప్పుడు వీళ్ళందరూ అంటారు, ఓ ఇస్రాయేల్, అంటే ఇస్రాయేల్ ప్రజలారా, ఐగుప్తులోని మళ్ళీ తీసుకొచ్చింది బయటికి, ఇదిగో ఈ దేవుడే. ఏ దేవుడు? ఒక జంతువు రూపమా? అదే ఐగుప్తులోని మిమ్మల్ని తీసుకొని వచ్చింది బయటికి. దేవునికి చాలా కోపం పుట్టించింది. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు, హోరేబుల వారు దూడం చేయించుకొని పోతబోసిన విగ్రహమునకు నమస్కారం చేసి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకు ఏ రూపాన్ని చేయకూడదు, భూమి క్రింద కానీ, భూమి మీద కానీ, ఆకాశం క్రింద కానీ ఏ రూపాన్ని నువ్వు నాకు చేయకూడదు, ఏ రూపానికి నువ్వు నమస్కారం చేయకూడదు, దేవుడు చెప్పిన మాట అది. అయితే వీళ్ళు ఇప్పుడు ఒక దూడం చేసి నమస్కారం చేస్తున్నాడు. 20వ వచనం, తమ మహిమాస్పదమును గడ్డిమే ఎద్దు రూపమునకు మార్చిరి. దేవుడు ఎవరు? మహిమాస్పదం, మహిమకు కారణం. ఈరోజు మనం ఏమై ఉన్నామో దానికి కారణం ఎవరంటే దేవుడే. కానీ వీళ్ళు దాన్ని దూడగా మార్చేశారు. 21, ఐగుప్తుల గొప్ప కార్యములు, హాము దేశంలో ఆశ్చర్యకార్యములు, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. మర్చిపోయారంట అంతే. ప్రియులారా, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు కోరేది అదే మనండి. నువ్వు దేవుని విడిచిపెట్టి మరొక దాన్ని వెంబడిస్తున్నావు అంటే నువ్వు దేవుని మరచిపోయిన వ్యక్తివి. ఇస్రాయేల్ ప్రజలు మర్చిపోయారట. దేవుడే చెప్తున్నాడు చూడండి, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. 23వ వచనం, అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేది నన్ను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకునిన మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. అద్భుతమైన మాట. దేవుని కోపం వచ్చింది, ఇస్రాయేల్ ప్రజలందరినీ నేను నాశనం చేస్తాను అని ఎవరితో చెప్తున్నాడంటే మోషేతో చెప్తున్నాడు. ఏ మోషేతో చెప్పకుండా నాశనం చేయకూడదా దేవుడు? సేవకుడు అంటే విశ్వాసులకు, వారి కుటుంబాలకు, వారి ప్రాణాత్మ శరీరాలకు కాపరి. కాపరి సేవకుడు అంటే కాపరి. దేవుడు సేవకుని మాటను కాదండి. ఇప్పుడు సేవకుడికి చెప్పకుండా ఎవరిని నాశనం చేయడు. అందుకే నువ్వు సంఘంలో ఉన్నావంటే నువ్వు ధన్యుడివి ప్రియుడా. నువ్వు చర్చిలో ఉన్నావంటే, చర్చ్ మెంబర్ అయ్యావంటే నువ్వు ధన్యుడివి. కారణం, సంఘ కాపరి మాట దేవుడు వింటాడు. మోషేతో చెప్తున్నాడు, నేను ఇలా నాశనం చేస్తానని.
మోషేతో చెప్పకుండా నాశనం చేస్తే మోషే ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు కూడా ప్రేమగల దేవుడు. మళ్ళీ మంచి దారిలో నడిపించాలని కోరుకుంటున్నాడు కానీ, అంటే మనం మారు మనసు పొందాలి అని కోరుకుంటున్నాడు కానీ, మనం నాశనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. మోషేతో చెప్పాడు, మోషే అడ్డుపడుతున్నాడు. ఆయన సన్నిధిని ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన కోపం చల్లార్చుటకై నిలిచి ఆయన సన్నిధిలో అడ్డం పడుతున్నాడట. సేవ అంటే అదే ప్రియులారా. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీలో ఎన్ని పాపాలు ఉన్నాయి దేవునికి ఇష్టం లేని? ఎన్ని చేస్తూ కూడా మీరు బ్రతుకున్నారంటే కారణం మీకోసం ప్రార్థన చేస్తున్న దైవజనుడు. మీ పాస్టర్ గారికి మీరు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పండి. ఇంకా ఈరోజు అసలు మీరు బతుకున్నారంటే కారణం మీ పాస్టర్ గారే. మోషే అడ్డం పడుతున్నాడు, ప్రభా బిడ్డలు క్షమించయ్యా, ప్రభా ఈ బిడ్డలు క్షమించు. ఒక సేవకుని గుండెలో ఉన్న ప్రార్థన అండి అది. ఒక సేవకుని గుండెలో ఉన్న తపన, నా బిడ్డలు శిక్షించబడకూడదు, నా బిడ్డలు రక్షించబడాలి, నా బిడ్డలు క్షమించబడాలి, మారు మనసు పొందాలి, ప్రభు దగ్గరకు రావాలి, పశ్చాత్తపడాలి. మోషే అడ్డం పడ్డాడంటండి. 24 వారు రమ్యమైన దేశాన్ని ఆక్రమించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. ప్రియులారు, రమ్యమైన దేశం అంటే కనాను దేవుడు ఇద్దాం అనుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని అసలు పోగొట్టుకున్నారు, నిరాకరించారట. దేవుడు 11 రోజుల్లో ఐగుప్తు నుండి కనానుకు తీసుకుని వెళదామని దేవుడు ప్లాన్ చేశాడు. 10 రోజులు నమ్మకంగా ఉన్నారు, ఆ 11 రోజు ఎదురు తిరిగారు దేవునికి. దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళండి, స్వాధీనపరచుకోండి, మీకు తోడుంటాను, జయమిస్తాను అన్నాడు దేవుడు. వీళ్ళు అంటారు, అమ్మో వాళ్ళు చూస్తే బలవంతులు, వాళ్ళ దృష్టిలో మేము చూస్తే పిల్లలం, మిడతల్లా ఉన్నాం మేము, మేమేమైపోతాం మాకు తెలియదు, మా పిల్లలు ఏమైపోతారు, మా పిల్లల బానిసలుగా వేరే వాళ్ళకి వెళ్ళాలా, కాబట్టి మేము వెళ్ళాం అంటున్నారు వాళ్ళు. ప్రియులారా, వాళ్ళు ఎదురు తిరిగినందుకు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారంటే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ప్రియులారా, మీ జీవితంలో తిరుగుబాటు ద్వారా దేవుడు చెప్పినది చేయనందుచేత, దేవుని మాటకు లోబడనందుచేత ఎన్ని ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు కూడా పరిశీలించుకోండి. దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వినకపోతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వ్యక్తి విను శాపం. చాలామంది అందుకే మరు మనసు పొందండి బ్రదర్ అంటే ఇప్పుడు కాదండి అంటారు. నువ్వు వాయిదా వేసుకునేంత కాలం నీ ఆశీర్వాదం దూరమైపోతా వెళ్తుంది, నువ్వు మరు మనసు పొందనంత కాలం నీ ఆశీర్వాదం దూరమై వెళ్తూ ఉంది. నువ్వు త్వరపడాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో అసలు అజాగ్రత్త అలసత్వం పనికిరాదు ప్రియులారా. త్వరపడి అట్టి మనం సంపాదించుకోవాలి. యెహోవ మాట ఆలకింపక వారు తమ గుడారంలో సణుగుకొనిరి. దేవుని మాట వినకపోవటం ఒక లెక్క అయితే, ఇంకా వీళ్ళు సణుక్కోవటం ప్రారంభించారట. చూసారా, సణిగి సంహారకుని చేత నశించారట ఇశ్రాయేల్ ప్రజలు. మనకు బుద్ధి కలగటానికి ఆ విషయాలన్నీ ఇప్పుడు బైబిల్లో రాయబడ్డాయి. మనం అలా ఉండకూడదు, వాళ్ళలాగా మనం సణుక్కోకూడదు. ప్రియులారా, నీకు ఏదైనా కష్టం ఉంటే బాధ ఉంటే దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని నువ్వు సణుక్కుంటే కూర్చుండి నీకు ఉపయోగం ఏంటి? ఏ ఉపయోగం ఉండదు ప్రియులారా, మనం సణుక్కోకూడదు. అందుకే 26 అప్పుడు అరణ్యంలో వారిని కూల చేయుటకు, అన్ని జిల్లాల్లో వారి సంతానమును కూల్చుటకు, దేశంలో వారిని చెదరగొట్టుటకు ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. దేవునికి బాగా కోపం తెప్పించే విషయం ఏంటంటే సణుగుడు. ఇశ్రాయేల్ ప్రజల మీద బాగా దేవునికి కోపం తెప్పించింది ఏంటంటే వాళ్ళు సణుగుడే. దేవుడు భోజనం ఇస్తున్నాడు, చక్కని దేవదూతల ఆహారం మన్న. ప్రభా, మాకు అర్హత లేదు, మేమే పాటి వాళ్ళం, మమ్మల్ని ఇంత ప్రేమించావా, దేవదూతల ఆహారం మాకు పెట్టావే, నీకు కృతజ్ఞతలు అయ్యా అని చెప్తే ఎంత బాగుంటుందండి. అయితే వీళ్ళు అంటారు, ఏముంది మాకేడ ఈ మన్నా తప్ప, అంటే ఎంత ఈజీగా తీసేస్తున్నారండి దాన్ని. ఆ విషయం మనకు కూడా చాలా బాధ కలుగుతుంది కదండి. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, మనం ఏంటి ఇదా అని ఎట్ట అన్నారనుకోండి, ఎట్టుంటుంది గుండె, ఎంత బాధేస్తుందండి. వీళ్ళ మీద మనం ఎంతో ప్రేమతో తెచ్చాం ఇది, వీళ్ళు చూస్తేనేమో ఏంటి ఇదా అంటారు. ఏంటి నీళ్లు లేవు, ప్రభావం మాకు నీళ్ళు అని అడిగితే ఎంత బాగుంటుంది, మమ్మల్ని చంపడానికి తెచ్చావు ఐగుప్తులోని అంటే అసలు అదేంటి. దేవుని మీద చాలా తిరగబడ్డారండి. అసలు నిజంగా ఇస్రాయేల్ ప్రజలకి నాయకుడిగా మోషే ఎట్టున్నాడో అర్థం కాని విషయం. నిజంగా మోషే సేవ చాలా అద్భుతమని చెప్పాలి. ఎంత తిరుగుబాటు, అడుగడుక్కి తిరుగుబాటు. ఇంకా కోపం వస్తే రాళ్ళు తీసుకొని కొట్టేస్తాం నిన్నని మోషేకి విరోధంగా లేస్తారు. మోషే తను తను తగ్గించుకుంటాడట, సాగిలపడతాడట. ఎలాంటి అద్భుతమైన దైవజనుడండి మోషే. 28 మరి వారు బయల్పెయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. బయల్పెయోరు అనేది ఒక విగ్రహ సంబంధమైన దేవత, దాన్ని హత్తుకున్నారండి వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తారండి, అక్కడ చచ్చిన వారికి అర్పించే బలిమాంసం తింటారట. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎవరు పెడితే వాళ్ళు పెడితే తినకూడదండి. అప్పుడప్పుడు కొంతమంది చచ్చిపోయిన వాళ్ళకి పెడుతుంటారు, అయ్యి
అలాంటివి అసలు మనం తినకూడదు. చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇంకంతే. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఏదైనా పెట్టారనుకోండి, అది దయ్యానికి పెట్టినట్లు లెక్క. అది విగ్రహారాధన సంబంధించిన కార్యాలు అవి. ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి పరిశుద్ధుడైతే దేవుని దగ్గర ఉంటాడు, ఆ వ్యక్తి పాపం చేసిన వ్యక్తి అయితే నరకంలో ఉంటాడు. అంతే అంతే ప్రియుల. ఇప్పుడు ఇక్కడ పెట్టేది ఏది? వాళ్ళకి ఏమి చెందదు, వాళ్ళకి ఏమి అందదు. అది వారి పేరు మీద నువ్వు ఇక్కడ ఏ కార్యాలు చేసినా అవి దేనికి చెందవు. అయితే నువ్వు వారికి పెట్టిన దాన్ని తినకూడదు. అలా అర్పించిన వాటిని చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి భూమి మీద జరిగే వాటితో దేంతో పాలు పంపులు లేవని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకొని, నీతిమంతులైతే జ్ఞాపకం చేసుకొని మరి భక్తి జీవితాన్ని నేర్చుకోవాలి. పాపాత్ములైతే వాళ్ళలా మనం ఉండకున్నట్లు జాగ్రత్త పడాలి, మారు మనసు పొందాలి. ప్రియులారా, వీళ్ళు చేసిన పని ఏంటి అంటే తమ క్రియల చేత దేవుని కోపం పుట్టించారు, వాళ్ళ తెగులు రేగిందంట. వాళ్ళకు తెగులు రేగింది. ఫీనిహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. నిత్యము తరమలనిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ప్రియులారా, ఏంటి తెగులు అంటే? ఇస్రాయేల్ ప్రజలందరూ నిలబడి ఉన్నారు దేవునికి విరోధంగా వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి. మోషే వాళ్ళని గద్దేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దావీదును నిలబెట్టి మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అందరు భయభక్తులతో అక్కడ కూర్చొని ఉంటే ఒకడున్నాడు. ఆడేం చేశాడంటే, ఈ ప్రార్థన మాకు పట్టదు, ఈ వాక్యం మాకు పట్టదు, వీటితోటి మాకు పని లేదు అన్నట్టుగా ఆడు వెళ్ళిపోయి ఒక అమ్మిరాలైన ఒక అమ్మాయిని తీసుకొని వాడి గుడారంలోకి వాడు వ్యభిచారం చేయడానికి వాడు వెళ్ళాడు. అందరూ అక్కడే ఉన్నారు. ఆల్రెడీ అక్కడ దేవుని ఉగ్రత ఉంది, దేవుడికి చాలా కోపంగా ఉంది. నిజం, కొంతమంది చూడండి మూర్ఖంగా అలా చేస్తుంటారు. వెంటనే ఫీనహాస్కి చాలా కోపం వచ్చింది. ఒక ఈట వాడు తీసుకొని వెళ్ళాడు. ఫీనహాస్ ఈట తీసుకొని అలా గుచ్చేసాడు. అంతే, ఇద్దరు కడుపులోంచి దిగిపోయిందంట ఆ ఈట. ఇద్దరు అక్కడికక్కడే చచ్చిపోయారు. దేవుడు ఫీనహాసు యొక్క రోషాన్ని నీతిగా ఎంచాడు. నేను సహించలేని దాన్ని నా కుమారుడైన ఫీనహాస్ సహించలేకపోయాడు. కాబట్టి ఇది తరములన్నిటా అతనికి నీతిగా ఎంచబడును అన్నాడు. అవును ప్రియులారా, దేవుని మనం సంతోషపెట్టాలంటే దేవునికి ఇష్టం లేనిది ఏదో దాన్ని మనం ఇష్టపడకూడదు. దేవుని బాధ పెట్టేది ఏదో అది మనం కూడా అసహించుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, 32 వచనం, మెరీబా జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించని కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మెరీబా జలములు అంటే ఇస్రాయేల్ ప్రజలకి సమస్య వచ్చిందంటే తిట్టడం, గొడవాడటం, సణుక్కోవటం తప్ప ఇంకోటి తెలియదు. కూర్చొని ప్రార్థన చేయటం అనే అనుభవం వాళ్ళకి అసలు తెలియనే తెలియదు. ఈ రోజుల్లో చాలామంది భక్తి కూడా అంతే. దేవుడు అన్ని ఇస్తే స్తోత్రం, ఏదైనా కష్టం వచ్చిందంటే చూడాలి ఇక వాళ్ళ హృదయంలో ఉన్న అసలు నిజమైనదంతా బయటకు వస్తుంది. కోపం, రోషం, అసహ్యం లేదండి. మెరీబా జలం లేదు, ఇస్రాయేల్ అందరూ కూడా దేవునికి విరోధంగా నిలబడ్డారు. మోషే మీద సణుక్కోవటం మొదలుపెట్టారు. మమ్మల్ని చంపడానికి తెచ్చావు ఇక్కడికి అన్నట్టు మాట్లాడారు. మోషే వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రతి సమస్యకి మోషే దగ్గర ఒక పరిష్కారం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు చెప్పాడు, వెళ్ళి ఆ బండతో మాట్లాడి నేను ఇస్తాను అన్నాడు. మోషే వెళ్ళి ఆ బండ దగ్గరికి వచ్చి ఇస్రాయేల్ అందరిని పిలిపించి, ద్రోహులారా ఆ మాట అన్నాడు మోషే. దేవుడి కార్యాలు అర్థం చేసుకోరు ఏంటి మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేస్తారేంటి అని చెప్పేసి, ఈ బండలోంచి మీకు నీళ్లు రప్పించాలి ఇప్పుడని ఆ కర్ర తీసుకొని బండను కొడతాడు. బండలోంచి నీళ్లు వస్తే ఇస్రాయేల్ ప్రజలు తాగుతారు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ వెంటనే దేవుడు మోషే పిలుస్తాడు, మోషే నువ్వు వచ్చే అర్జెంటుగా నీతో మాట్లాడాలి. ఏంటి ప్రభు ఏమైంది అంటే, ఏంటి ద్రోహులారా అంటున్నావు నా బిడ్డల్ని? అదేంటి ప్రభు, వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు, నీ మీద అనుకున్న వాళ్ళు, వాళ్ళు నా పిల్లలు, నా ఇష్టం, నువ్వెవరు ఈ ద్రోహులారా అంటాని ఒప్పుకోలేదండి దేవుడు. ఆ ఒక్క పదం మోషేని కణాను చేరకుండా ఆపేసింది. అంతే, మత్తయి సువార్తలు మనం చూస్తే వ్యర్థుడా అని పలికేవాడు విమర్శకులోనవుతాడు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికులోనైపోతాడు. మోషే ఇక్కడ ఏమంటున్నాడు, ద్రోహులారా అంటున్నాడు. వెంటనే దేవుడు చెప్పాడు మోషేతో, ఇక నువ్వు కానం చేయరు, అయిపోయింది, ఫినిష్. నీ నోటి తొందర వల్ల, నీ నోటి మాట వల్ల గొప్ప ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నావు, ఇంక నీ కానంలో చేరే అవకాశం లేదు. మోషే బతిలాడుకున్నాడు దేవుడు, ప్రభువా ఎంత కష్టపడ్డాను, ఎంత ఓర్చుకున్నాను, వీళ్ళ కోసం ఎలా ప్రార్థన చేశాను, నా నీతి అంతా చూడవా, అవన్నీ చూస్తా కానీ నువ్వు అన్న ఈ మాటను బట్టి కుదరదు, అవసరమైతే ఇదిగో ఆ కొండ ఎక్కు అని నేను చూడు, అంతే చూపిస్తా నీకు, నువ్వు మాత్రం అడుగు పెట్టవు, నువ్వు చేరవు దాంట్లోకి. చూసారా, సేవకుడి విషయంలో దేవుడు అంత కఠినంగా ఉంటాడు. ఇస్రాయేల్ ఎన్నిసార్లు సన్నగినా సారీ అంటే క్షమించేస్తాడు, కానీ సేవకుడు మాత్రం దేవుడు ఒప్పుకోలేదండి. అంత కష్టమైందండి సేవ. ఈ రోజున విశ్వాసి సేవకుడికి ఎంత లోబడాలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. సేవకుడి విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. మాదిరిగా ఉండాలట మందుకు,
మోషే పలికిన మాట, తన పెదవులతో అతడు కాని మాట పలికినది స్పష్టంగా ఇక్కడ 33 రాయబడుతుందండి. ప్రిలరా, మన జీవితంలో మనం దేవునితో సహవాసం చేస్తున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, సేవకులతో మన ప్రవర్తన ఎలా ఉంది, దేవునితో మన ప్రవర్తన ఎలా ఉంది. సేవకులుగా మళ్ళీ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, దేవునితో మన ప్రవర్తన ఎలా ఉంది, విశ్వాసులతో మన ప్రవర్తన ఎలా ఉంది. మళ్ళీ మనం సరి చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ఆయన పరిశుద్ధులై ఉన్నట్లు అన్ని విషయాలు, నోటి మాటలు అన్ని విషయాలు మనం పరిశుద్ధులుగా జీవిద్దాం. దేవుడు మనల్ని బలపరుస్తాడు, మన సేవను దేవుడు ఆశీర్వదిస్తాడు, పరలోకం చేరేంత వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తలవంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. ప్రభువా, సేవ ఎంత ప్రాముఖ్యమైందో మీరు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రం. ఎంత జాగ్రత్తగా సేవ చేయాలో మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకు స్తోత్రం. అలాగే విశ్వాసులుగా మేమెంత జాగ్రత్తగా నీతో భయభక్తులు కలిగి జీవించాలో మీరు హెచ్చరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీకు విరోధంగా ఎక్కడ మేము జీవించకుండా, నీ మీద దుఃఖపడకుండా తండ్రి, నీ మీద సడుక్కోకుండా, నీకు విరోధంగా తిరుగుబాటు చేయకుండా మా జీవితాలు నీకు లోపరిచి విధేయత కలిగి జీవించే కృప దయచేయండి. తండ్రి, నీ మాట వింటే ఎంత ఆశీర్వాదం, నీ మాట వినకపోతే ఎంత శాపం. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దీవించండి, నీ చేతికి అప్పగిస్తున్నాను. పరిశుద్ధులుగా మార్చండి, పరిపూర్ణులుగా మార్చండి. ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మీయంగా ఉన్నతమైన అనుభవంలో నడవటానికి, పరిశుద్ధులుగా జీవించడానికి కృపద ఇచ్చేయండి. అపవిత్ర క్రియలన్నీ కాల్చివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభుకు నమ్మకస్తులుగా జీవించండి. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానించండి. ఇశ్రాయేలు చరిత్ర ధ్యానించండి, అనేక పాఠాలు నేర్చుకోండి. దేవునికి నమ్మకస్తులుగా జీవించండి. దేవుని మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అభిషేకాగ్ని మినిస్ట్రీ స్వర నిర్వహించు అభిషేకాగ్ని ఆరాధన. ఆగస్ట్ నెల 8వ తారీఖు 2వ బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జగజ్జీవన్ రామ్ కళ్యాణ మండపం, సికామణి సెంటర్, వాటర్ ట్యాంక్ రోడ్, విజయవాడ నందు ఆరాధన జరుగును. ప్రతి నెల 2వ బుధవారం జరిగే ఈ కూడికలో దేవుని యొక్క వాక్యం అందించి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు, ఆయా అనారోగ్యముల చేత బాధించబడుతున్న వారు, కోర్టు కేసుల్లో ఇబ్బందుల్లో కుటుంబ సమస్యల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఈ కూటంలో పాల్పొనండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభు చేసే కార్యాలు నిర్నిశ్చయంగా మీరు అనుభవించగలుగుతారు. గాడ్ బ్లెస్ యూ. ఆగస్ట్ 15వ తారీఖు ఎస్పీజీ తమిళ చర్చిలో మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు ఆరాధన జరుగును. ఎస్పీజీ తమిళ చర్చిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అల్ఫా హోటల్ వెనుక ప్రతి నెల 3వ బుధవారం కూటం నిర్వహించబడుతుంది. ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు, ఆయా అనారోగ్యముల చేత బాధించబడుతున్న వారు, కోర్టు కేసుల్లో ఇబ్బందుల్లో కుటుంబ సమస్యల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఈ కూటంలో పాల్పొందండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభు చేసే కార్యాలు మీరు నిశ్చయంగా మీరు అనుభవించగలుగుతారు. మీ కానుకలు, మీ ప్రేమ పూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచటకై మా సెల్ నంబర్ 888-666-7676, మరి ఒక నంబర్ 707-515-9777.